ఒక గ్రామంలో సోనియా అనే ఒక అమ్మాయి ఉండేది. సోనియా చాలా పేదది. తనకు తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఒకరోజు సోనియా ఒంటరిగా కూర్చునుంటుంది. అప్పుడే తన స్నేహితురాలు రాణి అక్కడికి వచ్చి సోనియాతో, అరే సోనియా, ఏమైంది, బాధపడుతున్నావు, ఏమైంది? రాణి మాటలు విని సోనియా, ఏం చెప్పను రాణి, నేను ఇంత చదువుకున్నా కూడా నాకు ఎక్కడా ఉద్యోగం రావడం లేదు, అమ్మవాళ్లు ఇదే బాధపడుతున్నారు. సోనియా మాటలు విని రాణి, సోనియా, సొంతంగా బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, బాగా చదువుకున్నావుగా. బిజినెస్? అయ్యో రాణి, బిజినెసా? నేనెలా చేయగలను, నాకు ఏ బిజినెస్ తెలుసని, నాకేమీ రాదు కదా. అప్పుడే సోనియా యొక్క మరొక ఫ్రెండ్ రామ అక్కడికొస్తుంది. సోనియా, నువ్వు తినేలాంటి బిజినెస్ పెట్టొచ్చు కదా, అందరూ ఇంట్లో కంటే బయట తినడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు, నువ్వు ఆ బిజినెస్ చేస్తే చాలా బాగుంటుందేమో కదా. రామ ఇంకా రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాని వాళ్ళ మాటలు సోనియా మెదడులో ఉండిపోతాయి. అప్పుడు తను వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది, అమ్మా, రాణి ఇంకా రామ చెప్పిన మాటలు నాకు చాలా బాగా అనిపించాయి, నాకు జాబ్ దొరికే వరకు ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటాను. సోనియా మాటలు వినే తులసి, అరే ఇది చాలా మంచి ఐడియా, పనిచేయడానికి ఎందుకు సిగ్గుపడాలి, నువ్వు డబ్బు గురించి ఆలోచించకు, నేను కొన్ని డబ్బు దాచిపెట్టాను, వాటిని తీసుకెళ్లి వాడుకో. మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా లేచి అమ్మా ఇంకా సోనియా కలిసి అన్ని ఏర్పాట్లు చేసుకుని వడాపావు బండి పెడతారు. కొన్ని రోజుల వరకు వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. దానివల్ల సోనియా ఇంకా బాధపడుతుంది. అయ్యో నా తల రాతే ఇలా ఉంది, నాకు ఏది ఉద్యోగమో దొరకదు, ఇంకా ఏదైనా బిజినెస్ పెట్టినా అది నడవదు, ఏంటో నా జీవితం, నేను చావడమే మంచిది. అప్పుడే సోనియా నాన్నగారు రమేష్ అక్కడికి వస్తాడు. అరే బంగారు తల్లి, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, నువ్వు నీ పని చేసుకుంటూ పో, దాని ఫలితం అదే వస్తుంది. అవును, ఇంకో విషయం, ఈ సామాను గురించేనేనా నువ్వు కంగారు పడేది? రోడ్డు పక్కన మనం రోజు చాలామందిని చూస్తూనే ఉంటాం కదా, వాళ్ళకిచ్చేద్దాము, వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు ఈ సామాన్లను. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు పక్కన ఉన్న జనాలకి వడాపావు పంచుతారు. మరుసటి రోజు సోనియా మళ్లీ బండి పెట్టుకుంటుంది. అప్పుడు తన బండి దగ్గరికి కొంతమంది వస్తారు. వాళ్ళకి సోనియా చేతి వడాపావు బాగా నచ్చుతుంది. మెల్లిమెల్లిగా సోనియా చాలా ఫేమస్ అవుతుంది. అప్పుడు సోనియా వాళ్ళ అమ్మతో, అమ్మా, భగవంతుడి దయవల్ల మన బిజినెస్ బాగా నడుస్తుంది, నేను ఇంకా కొన్ని వడాపావు బండ్లు పెట్టాలి అనుకుంటున్నా. తులసి ఏదైనా అనేలోపే అక్కడికి రమ వస్తుంది. తను సోనియా ఆనందం చూసి ఈర్షపడి తనతో ఇలా అంటుంది, నీ పని బాగా నడుస్తున్నట్టుంది, అందుకే మరొక బండి పెడతాను అంటున్నావు, మరి మాకు పార్టీ ఇయ్యవా? రమా మాటలు విని సోనియా, ఏం మాట్లాడుతున్నావు రమా, నా దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి, నీకు ఏం కావాలో చెప్పు, ఈసారి బిల్లు కూడా నేనే కడతాను. సోనియా చెప్పిన మాటలు రామాకి అస్సలు బాగా అనిపించవు. తను రాణిని కలుస్తుంది. ఈ సోనియాకి 4 డబ్బులు సంపాదించేసరికి పొగరు పెరిగిపోయింది, నేను అస్సలు దాంతో మాట్లాడను, దానికి పొగరు బాగా పెరిగింది. హా రామా, సరిగ్గా చెప్పావు, దానికి కొన్ని డబ్బులు రాగానే పొగరు బాగా పెరిగిపోయింది, దాని పొగరు అణచాలి మనం. రాణి ఇంకా రామా సోనియాకి బుద్ధి చెప్పాలనుకుంటారు. ఇంకా ఒక తాంత్రికుడి దగ్గరకు వెళ్తారు. తాంత్రికుడు వాళ్ళని చూసి, వచ్చారా మీరిద్దరూ, నాకు తెలుసు మీరిద్దరూ ఇక్కడికి వస్తారు అని, మీకు ఈర్ష, ఇంకా మీ స్నేహితురాలు మీద మీకు ఉన్న కుళ్ళు మిమ్మల్ని ఇక్కడికి లాక్కుని వచ్చింది, నేను చెప్పినది నిజమేనా? తాంత్రికుడు వాళ్ల మనస్సులో ఉన్న మాట తెలుసుకునేసరికి రామ ఇంకా రాణి, బాబాగారు, మీకు ఎలా తెలిసింది మా స్నేహితురాలి మీద మేం పగ తీర్చుకుంటున్నామని? రాణి మాటలు విని తాంత్రికుడు, మేము అంతర్యాములం అమ్మాయిలు, మా దగ్గరకు ఎవరు ఎందుకు వచ్చారో అంతా తెలిసిపోతుంది. బాబాగారు, మీకు ఎలా చేయాలో తెలుసు కాబట్టి చూడండి, మేము మీమీద ఆశ పెట్టుకున్నాం. రామ అలా అన్న వెంటనే తాంత్రికుడు అక్కడే కింద కూర్చుని కొన్ని మంత్రాలు చదువుతుంటాడు. అలా అతను కింద కూర్చుని మంత్రాలు చదివిన వెంటనే అక్కడికి ఒక దయ్యం వస్తుంది.
ఏమైంది స్వామీజీ, నన్ను ఇక్కడకు ఎందుకు పిలిచారు? నాతో ఏంటి పని? నా ప్రియమైన దయ్యమా, వెళ్ళు, ఈ ఇద్దరు అమ్మాయిలతో పాటు వెళ్ళు. వాళ్ళు ఏది చెప్తే నువ్వు దాన్ని చేసి చూపించు. దయ్యం ఇద్దరు అమ్మాయిల వెంట వెళ్తుంది. రామాయంకా రాణి సోనియా యొక్క వడాపావు బండి చూస్తారు. దయ్యం గారు, మీరు తన పని చూడండి, తను మమ్మల్ని బాధ పెట్టింది, మీరే చూసుకోవాలిక. రామ మాటలు విని దయ్యం, నాకు అర్థమైంది, మీరిద్దరూ ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. దయ్యం అలా చెప్పిన వెంటనే రామ ఇంకా రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయ్యం రూపం మార్చుకుని సోనియా పక్కనే ఒక వడాపావు బండి పెట్టుకుంటుంది. దయ్యాన్ని చూసి సోనియా ఇలా అంటుంది, హాయ్, మీరు కూడా వడాపావు బండి పెట్టుకున్నారా? మంచి పని చేశారు. కస్టమర్లు రాకపోతే నాకు బోర్ కొట్టకుండా మీరుంటారు. థ్యాంక్ యూ. దయ్యం సోనియా మాటలు విని ఆశ్చర్యపోతూ, నా పేరు నిషా, కానీ నీకు నా మీద కోపం రావడం లేదా? నీ పక్కనే బండి పెట్టాను కదా. దయ్యం మాటలు విని సోనియా ఇలా అంటుంది, అలా ఏం లేదు, నాకు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది, నేనేం బాధపడలేదు. అలానే సోనియా ఇంకా నిషా పక్క పక్కనే బండి పెట్టుకుంటారు. నిషా బండి దగ్గర చాలామంది జనాలుంటారు, కానీ కొన్ని రోజులకి సోనియా బండి దగ్గరికి కస్టమర్లు రావడమే ఆగిపోతారు. ఆ దరిద్రపు నిషా అక్కడ బండి పెట్టినప్పటి నుంచి మన వ్యాపారం బాగా సాగడం లేదు, దాన్ని ఏదైనా చెయ్యాలి. తులసి మాటలు విని సోనియా, నా బంగారు అమ్మ, తనని ఎందుకు చెయ్యాలి? తన అదృష్టం బాగుంది కాబట్టి తన వ్యాపారం బాగుంది. అలా చెప్పి సోనియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తులసికి మాత్రం ఏదో తేడాగా అనిపిస్తుంది. అందుకే తను ఒకరోజు నిషా వెనకాల వెళ్తుంది. రాత్రి సమయంలో తను ఒక దయ్యం రూపంలో మారుతుంది. అది చూసి తులసి భయపడిపోతుంది. అయ్యో భగవంతుడా, ఇది ఒక దయ్యం, అందుకే నా కూతురి వ్యాపారాన్ని నాశనం చేసింది, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? తర్వాత తులసి ఒక సాధుబాబా దగ్గరికి వెళ్తుంది. ఇంకా సోనియాకి జరిగిన విషయమంతా చెప్తుంది. సాధుబాబా, నీ కూతురికి ఇదంతా ఆ దెయ్యం వల్లే జరుగుతుంది. నువ్వు త్వరగా ఆ దెయ్యం నుంచి నీ కూతుర్ని కాపాడుకోవాలి, లేకపోతే ఏదో ఒకరోజు ఆ దెయ్యం నీ కూతురు ప్రాణాలను కూడా తీసేసుకుంటుంది, జాగ్రత్త. సాధు మాటలు విని తులసి భయపడి ఇలా అంటుంది, అవును బాబా, కాని ఆ దయ్యం నా కూతురు వెంట ఎందుకు పడుతుంది? ఏమన్యాయం చేసింది తనకి? అప్పుడే సాధుబాబా ఇంకా తులసి నిషా దగ్గరికి వెళ్తారు. అక్కడ చాలామంది జనాలు ఉంటారు, కానీ ఆ దయ్యం సాధుబాబాని చూసిన వెంటనే, కాని ముసలోడా, నువ్వొచ్చావా ఈ సోనియాని కాపాడడానికి? దాన్ని ఎవ్వరూ కాపాడలేరు. దయ్యాన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న జనాలందరూ పారిపోతారు. సాధువు అతని దగ్గర ఉన్న తాను తీసి దయ్యాన్ని కట్టేస్తాడు. వరై ముసలోడా, నువ్వు నన్ను ఏ వస్తువుతో కట్టేశావు? నేనసలు దీన్ని విడిపించుకోలేకపోతున్నా. ఇంకా ఈ తాడు ఎందుకు బిగుసుకుంటోంది ఇంతగా? ఆ, నన్ను వదిలిపెట్టు ముసలోడా, నాకు చాలా నొప్పిగా ఉంది. రామా ఇంకా రాణి చెప్పినందుకే చేశానిలా. అప్పుడే వాళ్ల స్నేహితులు రామా ఇంకా రాణి అక్కడికొస్తారు. దయ్యం వాళ్ల పేర్లు చెప్పిన వెంటనే, ఈ దయ్యం నా పేరు ఎందుకు చెప్తుందో నాకు అసలు తెలియడం లేదు, నువ్వెవరివో కూడా తెలియదు. రామ మాటలు విని దయ్యానికి చాలా కోపం వస్తుంది. మీ ఇద్దరు ఎంత మోసం చేశారు, వెంటనే ప్లేట్ మార్చారు, నేను ఇక్కడి నుంచి విడుదలైన తర్వాత మీ పని చెప్తాను. దయ్యం మాటలు విన్న వెంటనే సాధుబాబా దయ్యాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టిన వెంటనే దయ్యం రామ ఇంకా రాణిని పట్టుకుంటుంది. మీ ఇద్దరు చాలా వయ్యారాలిపోయారు కదా, పదండి, దయ్యాల లోకంలోకి తీసుకువెళ్తాను, అక్కడ వదిలిస్తా మీ వయ్యారాలని. ఎవరికి ఏదైనా అర్థమయ్యేలోపే దయ్యం వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది. తరువాత సోనియా మళ్ళీ ఆనందంగా తన వడాపావు బండి పెట్టుకుంటుంది. చూసావా సోనియా తల్లి, ఎవరు ఏ తప్పు కూడా చెయ్యకూడదు, తప్పు చేసిన వాళ్ళు ఫలితాన్ని అనుభవించాల్సిందే.